అవుట్సోర్సింగ్ టీచర్లను క్రమబద్ధీకరించాలని చెప్పేసి ఈరోజు ఆర్ కృష్ణ గారు కొన్ని వేలాది మందితో శాంతియుత పద్ధతుల్లో ఈరోజు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బోలారం స్టేషన్కి తరలించడం జరిగింది. మేము అన్న 50 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఒక ఎంపీ గారు అయ్యుండి ఈరోజు ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చరిత్రలో ఎప్పుడు వినలేదు. ఎంపీ గారిని అరెస్ట్ చేయాలంటే స్పీకర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయకూడదు. ఈ అక్రమ అరెస్టుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి నాయకులంతా కూడా ఈరోజు హైదరాబాద్ తరలివెళ్ళడం ఆల్రెడీ తరలిరావడం జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగింది. మేము ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని సంఘాల నుంచి. నా పేరు బుజ్జ సత్యం, నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిని. రామకృష్ణుడు చూడమా అన్నాని. కూర్చున్నా మేము కూడా ధర్నా చేస్తాం, లోపల పంపిస్తున్నాడు అని మమ్మల్ని కూడా తీసుకున్నాయి. కూర్చోబడ్డా అన్న చెప్తే సార్ లోపల దెబ్బమని పంపించేస్తాను తొందరగా. లోపల పంపిస్తే మేము లేస్తాం, మీరు లేస్తాం బస్ మన మండల్ ప్రెసిడెంట్ మీడియా సెషన్ అంటే ఈయనకి మాట్లాడచ్చనా? ఈయన మాట్లాడచ్చు, వద్దాలు అందరు మనోళ్ళు ఉన్నారు అంటుండే కదా.